రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని బీఆర్ స్టేడియంలో రోల్ బాల్ అండర్ 11 క్యాంపును నిర్వహిస్తున్నట్లు రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. 6 రోజుల పాటు నిర్వహించనున్న ఈ క్యాంపులో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన 12 మందిని అసోసియేషన్ ప్రెసిడెంట్ జి చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్ జి ప్రతాప్ ఆధ్వర్యంలో ఎంపిక చేసి కేరళలోని కొల్లంలో ఈ నెల 14 మరియు 15వ తేదీలలో జరగనున్న 4వ మినీ సౌత్ జోన్ కాంపిటీషన్కు పంపించనున్నట్లు ఆయన వివరించారు. సో ఈరోజు వచ్చేసి మనకి ఇక్కడ బీఆర్ స్టేడియంలో వచ్చేసి గుంటూరు జిల్లాలో ఒక స్టేట్ క్యాంప్ జరుగుతుందండి, అండర్ 11 ఏజ్ గ్రూప్లో, విచ్ ఇస్ మినీ. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవ్వబడుతున్నారో, అంటే ఆల్రెడీ ఇక్కడ మొన్న రీసెంట్గానే లాస్ట్ సాటర్డే సండే మనం స్టేట్ మీట్ చేయడం జరిగింది, అండర్ 11 కానీ అండర్ 17 కానీ సీనియర్స్ కానీ. అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కొంతమంది మెయిన్ టాప్ 6లో ఉన్న వాళ్ళు ఇక్కడ క్యాంప్కి వచ్చున్నారు. సో ఇక్కడ అండర్ 11 కేటగిరీకి ఇక్కడ నుంచి ఒక టాప్ 12, అంటే 12 మెంబర్స్ బాయ్స్ కానీ అండ్ 12 మెంబర్స్ గర్ల్స్ కానీ రేపు మనకి ఈ మంత్లో 14 అండ్ 15 తారీఖుల్లో కొల్లాం కేరళలో సౌత్ జోన్ జరగబోతుంది. సో ఆ సౌత్ జోన్కి ఇక్కడ టీమ్ సెలెక్షన్ చేయబడుతుంది. ఆల్రెడీ షఫల్ అయిన టీమ్ కంప్లీట్ టాప్ 6ని మనం 12 మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. అందువల్ల మనం ఇక్కడ ఆల్రెడీ ఈరోజు మనం క్యాంప్ స్టార్ట్ చేశాము. మనకి విశాఖపట్నం నుంచి, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, అలాగే చిత్తూరు డిస్టిక్ నుంచి, ఇంకా నెల్లూరు డిస్టిక్ నుంచి అండ్ వెస్ట్ గోదావరి నుంచి అండ్ గుంటూరు డిస్టిక్ నుంచి, సో ఇంకా మనకి ఇంకా ఈ అందరూ వచ్చేసి క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మన అసోసియేషన్ తరఫున క్యాంప్కి మనం స్పెండింగ్ నామినల్ ఫీజ్ పెట్టేసి మనం వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ క్యాంప్ ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ ఉన్న బెస్ట్ 12 బాయ్స్ అండర్ 11 కేటగిరీ అండ్ 12 గర్ల్స్ కేటగిరీ వచ్చేసి రేపు కేరళలో జరగబోయే, కొల్లంలో జరగబోయే కాంపిటీషన్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో ఇది 6 డేస్ క్యాంప్ అండి, ఇది స్టార్టింగ్ డే. సో ఈ నేషనల్ ఈ సౌత్ జోన్ అయిన తర్వాత నెక్స్ట్ చెన్నై నేషనల్స్ అనమాట. చెన్నై వచ్చేసి సిటీలోని నేషనల్స్, అది మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2లో ఉండొచ్చు. సో ఇందుకోసం అనేటువంటి ఈ రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోల్ బాల్ నేషనల్ జరగబోతుంది. ఈ కంప్లీట్గా మనకి ఇది స్కేట్స్ మీద ఆడే గేమ్ కాబట్టి స్కేట్స్ మీద కాంబినేషన్ ఆఫ్ దేర్ ఆర్ స్కేటింగ్ అండ్ బాస్కెట్బాల్, త్రోబాల్, హ్యాండ్బాల్ రూల్స్లో ఆడే గేమ్ ఇది రోల్ బాల్ ఉంటుంది. దీన్ని ఇది వచ్చేసి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ నేషనల్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఈ రోల్ బాల్ నేషనల్ గేమ్స్లో యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ గోవా నేషనల్ గేమ్స్లో వచ్చేసి యాడ్ చేయడం జరిగింది. అప్కమింగ్ గోవాలో కూడా మనకి నేషనల్ గేమ్ జరగబోతుంది రోల్ బాల్లో. వీ హ్యావ్ ఆల్రెడీ 9 టీమ్స్ ఎలిజిబిలిటీ వచ్చేసింది ఆల్రెడీ. అట్లాగే దీనికి యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ రెగ్యులేషన్ ఉంది అండ్ స్కూల్ గేమ్స్లో ఆల్రెడీ గేమ్ ఉంది ఆల్రెడీ మనకి. మన ఈపీలో కూడా లాస్ట్ టైం మనం ఆర్గనైజ్ చేసిన జరిగింది తిరుపతిలో. సో మన ఈ రోల్ బాల్ గేమ్ ఆల్రెడీ శాప్తో కూడా హ్యావింగ్ ద శాప్ లెక్స్ కైండ్ ఆఫ్ మోటో ఆల్రెడీ ఇంటి మీద ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అది వర్షం కారణంగా స్టాప్ చేసి మళ్ళీ శాప్లెక్స్ అయితే మనం పెట్టడం జరుగుతుంది అప్కమింగ్. అండ్ దీనికి కంప్లీట్గా ఈ రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా అనిల్ కుమార్ రెడ్డిగా మేము ఈ యొక్క సమాచారాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. అండ్ ఇట్లాగే అండర్ 14 అప్కమింగ్ స్టేట్ మీద తిరుపతి జరుగుతుంది రేపు వచ్చే వీక్లో.